వెల్కమ్ టు అవర్ ఛానల్. రేపు శని అమావాస్య. ఈరోజు సూర్యగ్రహణం రావటం వలన ఈ రోజుకు మరింత శక్తి అనేది పెరిగింది. ఇలాంటి శక్తివంతమైనటువంటి ఈ రోజున పొరపాటున కూడా ఇంటిలో ఈ కూరను వండకూడదు. అలా కనుక వండినట్లయితే మహాపాపం చుట్టుకుంటుంది అని పండితులు తెలియచేస్తూ ఉన్నారు. మరియు అష్టదరిద్రాలు కలుగుతాయి. మరి ఎంతో శక్తివంతమైనటువంటి రేపు చైత్ర అమావాస్య రోజు ఇంటిలో ఏ కూర వండకూడదు ఈ వీడియోలో తెలుసుకుందాం. చైత్ర మాసంలో వచ్చే అమావాస్య మాసానికి చివరి రోజు. ఈ రోజు మీరు చేసేటటువంటి స్నానము కూడా ఎంతో విశేషంగా చెప్తారు. ఈరోజు రెండు లేదా అంతకంటే ఎక్కువ నదులు కలిసే చోట స్నానం కనుక చేసినట్లయితే ఆ పవిత్రత మరింత రెట్టింపు అవుతుంది. ముఖ్యంగా ఈ రోజున మీ ఇంటిలోనే ఈ విధంగా స్నానమాచరించి లక్ష్మీ ఆరాధన చేస్తే మీకున్నటువంటి సకల దరిద్రాలు కూడా తొలగిపోతాయి. ఈ రోజు కర్పూరపు పొడిని కొంచెం చిటికడు పసుపుని వేసుకుని స్నానం చేస్తే చాలా చాలా మంచిది. ఈ రోజున ఈ యొక్క అమావాస్య సూర్యగ్రహణం ఉంది కదా, ఈ రోజు పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు. ఈ రోజున పొరపాటున కూడా మాంసాహారం వండితే మహాపాపం మరియు అష్టదరిద్రాలు కూడా ప్రాప్తిస్తాయి. అమావాస్య రోజు వ్యతిరేకమైనటువంటి శక్తులు మన యొక్క శరీరంపై కొన్ని ప్రభావాలను చూపిస్తూ ఉంటాయి. అందువలన ఈరోజు మాంసాహారాన్ని, అదేవిధంగా ఈరోజు కూరలలో ముల్లంగి కూడా ఉండకుండా ఉండేలాగా చూసుకోవాలి. ఇలా కనుక ఇవి తిన్నట్లయితే శరీరము తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురి అయ్యి అనేకమైనటువంటి అనారోగ్యపరమైనటువంటి సమస్యలు రావడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది. భవిష్యత్తులో అనేకమైనటువంటి రోగాలు మీకు చుట్టుముడతాయి అని మన యొక్క శాస్త్రాలలో కూడా చెప్పబడింది. కాబట్టి పొరపాటున కూడా మీరు ఈ యొక్క చైత్ర అమావాస్య సూర్యగ్రహణం రోజు మాంసాహారము, మద్యము, పొగ త్రాగటము వంటి వాటికి దూరంగా ఉండాలి. అదేవిధంగా అమావాస్య రోజు మధ్యాహ్నం పూట నిద్రపోకూడదు. అమావాస్య రోజు మధ్యాహ్నము నిద్రపోయినా కూడా దరిద్ర దేవత ఇంటిలోకి వస్తుంది కాబట్టి ఆచరించి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.